Hi friends, welcome to my channel. Iroju senaguggil ela chesukovalo chupistanu. Guggil anedi health ku kuda chaala manchidi. Ee rakam guggil aina chaala manchidi health ki. Alage meeku kanaka maa channel nachinatlayite like cheyandi, share cheyandi, subscribe avvandi. Bell icon press chesthe maa latest updates meeku available lo untayi. Ippudu guggila preparation chuddam. Munduga erra senagalani శుభ్రంగా కడిగి ఒక 10 అవర్స్ నాననివ్వాలి అలా నానపెట్టి ఉంచాను ఇప్పుడు వీటిని ఒక కుక్కర్ తీసుకొని నానపెట్టి ఉంచుకున్న ఈ శనగలని దానిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే దానిలోకి రుచికి సరిపడా salt ని యాడ్ చేసుకొని మునిగేంత వరకు వాటర్ ని యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని salt కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ పైన ఉంచి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ శనగలన్నీ కూడా బాగా ఉడికినవి మనకి ఇలా ఒత్తితే నలిగిపోయేలాగా ఉంటే ఉడికినట్లు ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా వంచేసుకొని మనం రసం పెట్టుకోవచ్చు విటమిన్స్ అన్ని కూడా ఉంటాయి చాలా బాగుంటాయి కూడా టేస్ట్ ఇప్పుడు వీటిని వాటర్ వంచేసుకొని రెడీ చేసుకోవాలి ఈ మొత్తాన్ని వాటర్ వంచి రెడీ చేశాను ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి స్టవ్ పైన ఒక pan ఉంచి స్టవ్ ఆన్ చేసుకొని దానిలోకి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అవ్వగానే ఒక హాఫ్ టీ స్పూన్ తాలింపు గింజలను వేయించుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఒక రెండు మూట మిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఏమైనా గుడ్డిల్లక అనేది మూట మిరపకాయని యాడ్ చేసుకున్నందువల్ల టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే దీనిలోకి వీలైనంత చిన్నగా కట్ చేసుకొని ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అలాగే ఇది కొంచెం వేగగానే ఈ మొత్తం కొంచెం వేగినవి ఇప్పుడు ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకోవాలి గుడ్డిల్లకి మనకి ఆయిల్ చాలా తక్కువగా యూస్ చేసుకోవాలి ఈ తాలింపంతా కూడా వేగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి మనం రెడీ చేసుకున్న ఈ శనగల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ తాలింపంత గుగ్గిలల్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి శనగ గుగ్గిళ్ళు రెడీ అయినవి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుంటే థాంక్స్ ఫర్ వాచింగ్